అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట తాపసివరంటూ ద్వారకుడి రోడ్డు పనులు ఎప్పటికి పూర్తి చేస్తారు? ఎమ్మెల్యే వేగుల. మండపేట మండలంలోని తాపసివరంటూ ద్వారకుడి రోడ్డు పనులు ఎప్పటికీ పూర్తి చేస్తారని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆషాఢ ముందు రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి రోడ్డును తొందరగా పూర్తి చేసి ప్రజల వెతలు తీర్చాలనే ఉద్దేశంతో హడావుడిగా భూమి పూజ చేశారన్నారు. రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరై మూడేళ్లయిందన్నారు. రోడ్డు నిర్మాణం చేపట్టి ఏడాది పూర్తయిందన్నారు. నాటి నుండి నేటి వరకు ఆ రోడ్డు గతిగతి లేదన్నారు. రోడ్డు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు వందలాది మంది ప్రయాణికులు కాలు చేతులు వెనుమొక్కలు విరగొట్టుకుని ఆసుపత్రులు పాలై ఆయన కాడికి చేతి చమురు వదిలించుకుంటుంటే పాలక పక్షానికి చీమ కుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. త్వరగతిన రోడ్డు పూర్తి చేసి ముగింపు పలకకపోతే ప్రజలతో కలిసి టీడీపీ తరపున ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ఎమ్మెల్యే వేగుల ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ వంగరాల రాంబాబు వాకచర్ల గుప్తా పాల్గొన్నారు. మరి దీనికి మేము అడిగితే దానికి సమాధానం గౌరవ ఎమ్మెల్సీ శ్రీ తోట త్రిమూర్తి గారు ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాను. శాంక్షన్ అయ్యి 3 సంవత్సరాలు, మరి మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో, ఏదో ఆషాఢం వచ్చేస్తుంది, మరి ఇమ్మీడియట్గా శంకుస్థాపన భూమి పూజ చేశాను, మరి ఎవరిని నేను పిల్లలేదు, అఫిషియల్గా మళ్ళీ శంకుస్థాపన మళ్ళీ పెడతాం అని ఒక పోజు, ఒక ఉత్తుత్తు కవులు, మరి ఒక ప్రగల్భాలు చెప్పారు ఉత్తరా కుమారుల్లాగా. అది ఎప్పుడంటే తారీఖు 26/6/2022, అంటే సంవత్సరం పూర్తి అయిపోయి 13 నెలలు పూర్తి అయిపోయింది. చెప్తా ఉన్నాను సమాధానం చెప్పాలి. ఎప్పుడు పూర్తి చేస్తారో, కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని మరి అనేక మంది హాస్పిటల్ ఫాలో అవుతూ ఉంటే మరి మీకు సేవ కుట్టినట్లేదు, ఎక్కడ మీకు సిగ్గు లజ్జ అనేది లేదా అని చెప్పి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి దీనికి అంతం ఎప్పుడు, దీనికి ముగింపు ఎప్పుడు పలుకుతారు? ఇమ్మీడియట్గా దాన్ని మీరు పని మొదలు పెట్టించకపోతే మొత్తం మండపేట నియోజకవర్గ ప్రజలందరితో కలిసి మీ మీద ప్రత్యక్ష పోరాటానికి, ఈ ప్రభుత్వం మీద ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను.